నమస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే అరెస్ట్ అయ్యే జైల్లో ఉన్నటువంటి ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న రాధాకిషన్ రావు ఈ నలుగురు బెయిల్ పిటిషన్లు వేసుకున్నారు దానికి సంబంధించి ఇప్పటికే రెండు మూడు సార్లు ఆ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించారు అయితే తాజాగా రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనకు తన తల్లిని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళేందుకు బెయిల్ ఇచ్చింది అది కూడా కొద్ది గంటలు మాత్రమే ఆయన మళ్ళీ జైలుకి తరలించారు ఇలాంటి సందర్భంలో తాజాగా కోర్టులో ఈ నలుగురికి బెయిల్ అంశంపై వాదనలు జరిగాయి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ వాదనలు వినిపించారు అలాగే ఈ నలుగురి తరఫున కూడా వారి వారి అడ్వకేట్స్ కూడా వాదనలు వినిపించారు ఇలాంటి సందర్భంలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి కోర్టులో ఈ నలుగురికి బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఆధారాలు ఇప్పటికే ధ్వంసం చేశారు అలాగే ఈ కేసులో వందలాది మందిని విచారించాం విచారించినటువంటి క్రమంలో మరికొంతమంది కూడా దీనికి సంబంధించి ఇంకా విచారించాల్సి ఉంది బెయిల్ ఇస్తే కనుక వారిని వీరు ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దానికి సంబంధించి బెయిల్ ఇవ్వద్దు అనేది ప్రధానమైనటువంటి వాదనగా వినిపించారు ఇలాంటి సందర్భంలో నలుగురిలో కొంత కుటుంబ అవసరాల నిమిత్తం అలాగే ఆరోగ్య సమస్యల గురించి వారి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు ముఖ్యంగా కోర్టులో మెజిస్ట్రేట్ ఇరు వర్గాల వాదనలు విన్నారు దాన్ని పెండింగ్లో పెట్టారు అంటే ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వాలి మళ్ళీ తిరిగి బుధవారం అంటే ఇరవై నాలుగవ తేదీ వాదనలు వినిపించాలి అని ఆదేశాలు జారీ చేశారు చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఉంది ఈ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో అతను వస్తే గనుక కొంత కీలకమైనటువంటి సమాచారం వస్తుంది కాబట్టి ఇలాంటి ముఖ్యమైనటువంటి సమయంలో వీరికి బెయిల్ ఇస్తే చాలా అనర్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బెయిల్ మాత్రం ఇవ్వద్దు అనేది ప్రధానమైనటువంటి వాదనగా వినిపించారు ఇలాంటి సందర్భంలో తెర మీదకి అనేక మంది అధికారుల పేర్లు కూడా వచ్చాయి దివ్య చరణ్ రావు అని అలాగే టాస్క్ ఫోర్స్లో కొంతమంది ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు అలాగే ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినటువంటి మరికొందరు వీరందరి దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు వారిని భయపెట్టి ప్రలోభ పెట్టి సాక్ష్యం చెప్పకుండా భయపెడతారు అనేది ప్రధానమైనటువంటి వాదనగా వినిపించారు ఇలాంటి సందర్భంలో బెయిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మళ్ళీ వాదనలు వింటామని చెప్పి మేజిస్ట్రేట్ చెప్పారు ఇటువంటి సందర్భంలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి ఏ వన్గా ఉన్న ప్రభాకర్ రావుని హైదరాబాద్ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు త్వరలోనే ఆయన వస్తే గనుక ఈ కేసులో మరికొంతమంది ఉన్నతాధికారులతో పాటు గులాబీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల పేర్లు కూడా తెర మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి సందర్భంలో బెయిల్ ఇవ్వద్దు అనేది బుధవారం జరిగే వాదనలకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తారనేది ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే గనక న్యాయ నిపుణులు అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఒక మాట వినిపిస్తుంది ఈ నలుగురికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ అయితే రాదు వీరు చేసినటువంటి యొక్క ద్రోహం అలాంటిది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తారు కాబట్టి వీరు జైల్లో ఉండటమే కరెక్టు బెయిల్ మాత్రం ఇస్తే చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది ఇలాంటి తరుణంలో మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి మెజిస్ట్రేట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది